विशाख पाडेरु एजेंसी चिंतपल्ली मंडलंलोनी लाक्डौन कोनसागुतुन्न नेपथ्यंलो अक्कड परिस्थितुलनु जिल्ला एसपी अट्टाड बापूजी परिशीलिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ లాక్ డౌన్ సందర్భంగా బాగా సహకారం అందిస్తున్నారని మరియు ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా పోలీస్ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయని ఆయన పేర్కొన్నారు। అలాగే జీసీసీ ద్వారా ప్రతి గ్రామానికి కూడా రేషన్ మరియు నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నామని అన్నారు। అలాగే ఇక్కడ ప్రజలకు కొంతమంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ అట్టడ బాపూజీ స్పష్టం చేశారు। సుమారు 10000 మంది వలస కూలీలు ఉన్నారు। అంటే వాళ్ళు వివిధ జిల్లాలకు చెందినవారు, వివిధ రాష్ట్రాలకు చెందినవారు 10000 మంది ఉన్నారు। సో 10000 మంది కూడాను మన ప్రభుత్వం వాళ్ళందరికీ కూడాను ఆర్థిక సహాయం చేస్తుంది। వాళ్ళందరికీ రిలీఫ్ క్యాంప్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు అక్కడ చేస్తారు। సో వలస కూలీలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు। అంటే ఎవరికి ఏదైనా అవసరం ఉందనుకో మారుమూల ప్రాంతాల్లో కొంతమంది గిరిజనులు ఏం చెప్పారంటే మాకు కొంచెం నిత్యావసర సరుకులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని మాకు ఇంతకు ముందు ఒక 15 రోజుల క్రితం అట్లా చెప్తే వెంటనే మనం అరేంజ్ చేసాం। కొంతమంది ఏదో సాల్ట్ దొరకట్లేదంటే వెంటనే మనం సాల్ట్ అరేంజ్ చేయడం, అన్ని జీసీసీ డిపోజిట్ మొత్తం అన్ని దగ్గర ఇంటీరియర్ ప్లేస్లో కూడా జీసీసీ డిపోజిట్ని తెరిపించడం వల్ల సో ఈ లాక్డౌన్ అనేది మనం ప్రజల కోసం, ప్రజల యొక్క సేఫ్ కోసం ఇది పెట్టినటువంటి నిబంధనలు కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చూసుకొని ఆ ఇబ్బందులు అవసరాలను కూడా తీర్చే విధంగా మనం పోలీసులు మిగతా అన్ని శాఖలతో కోఆర్డినేషన్గా పనిచేస్తాం। లాక్డౌన్లో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని శాఖలు కలిసి పనిచేయాలి। ఆ అన్ని శాఖలు కలిసి పనిచేసే పరిస్థితి చాలా బాగుంది। ఏజెన్సీ చూసి చెక్ పోస్టులు కూడాను కేవలం పోలీస్ శాఖ చెక్ పోస్ట్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ ఏమైనా కొంతమంది టీచర్స్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, సెక్రటేరియట్ స్టాఫ్ ఉన్నారు, అట్లా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఈ ప్రాంతంలో లాక్డౌన్ చాలా పగిడిబందిగా అమలు చేస్తున్నారు।